వేములవాడ పట్టణంలోని చక్కపల్లి చౌరస్త వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జెండా ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా మండల నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చుతుందని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుల భరణం శ్రీనివాస్, నాయకులు రంగు వెంకటేష్, కరుణాకర్, రొండి రాజు తదితరులు పాల్గొన్నారు. ధ్రువం దేవో బృహస్పతిః, ధ్రువం చ ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రః. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్గ సహచరులు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మంత్రి మండలి అంతా కూడా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మధ్యలో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులముగా కార్యకర్తలంగా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు మేము రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మిత్రులు వకలాభరణం శ్రీనివాస్ గారు అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సహచర మిత్రులందరూ కలిసి తీసుకున్నటువంటిది. ఈ కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలోకి వచ్చి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఈ కార్యాలయం పనిచేసేటువంటి కార్యక్రమం. ప్రజలకు రైతులకు ఇప్పటికే 6 గ్యారెంటీని అమలు చేస్తామని చెప్పి ఆడతల్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పంపిణీ చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు పెంచుకోగలిగినాం. పేదలకు ఈ నియోజకవర్గంలో 3,500 మందికి ఇండ్లు మంజూరు కాబట్టి త్వరలోనే లబ్దిదారులు ఎంపిక చేసి వారికి అందించేటువంటి కార్యక్రమం. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లకి ఉచిత కరెంటు కూడా అందించి మరో ప్రధానమైన హామీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామనిచ్చిన హామీని ఈరోజు అమలు చేయబోతా ఉన్నాం. 15 ఆగస్టు లోపల ఇస్తామన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట, కాంగ్రెస్ ఇచ్చిన మాట, శ్రీ రాహుల్ గాంధీ గారి తుక్కుగూడ సభలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన మాట అమలు అయ్యేటువంటి సందర్భంలో సాహసోపేతమైన నిర్ణయం, చారిత్రాత్మకమైన నిర్ణయం, బహుశా దేశంలో ప్రపంచంలో ఒక ప్రాంతం తెలంగాణ ఒక రాష్ట్రంలో 31,000 కోట్లు ఈరోజు రుణాలు మంజూరు కాబో మంజూరు రుణమాఫీ రూపంలో అవుతున్నాయంటే ఇది ఒక చరిత్ర అని మాట చెప్తున్నాం. ఇది ఒక పండగ వాతావరణంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది.